ఉద్యోగుల సమ్మె నోటీసుపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సానుకూలంగా స్పందించారు. నోటీసుల్లో ఉద్యోగులు పేర్కొన్న 22 డిమాండ్లపై కమిటీలు ఏర్పాటు చేస్తామని, అధికారుల పరిధిలోని చిన్న చిన్న డిమాండ్లపై పరిష్కరించి మిగతావి బోర్డు దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత వరకు నిబంధనల్లో సవరణలు చేసి ఉద్యోగులకు న్యాయం చేస్తామని ఈవో హామీ ఇచ్చారు. అంటే ఇప్పుడు వాళ్ళు నోటీస్ ఇచ్చారు, దాంట్లో 22 డిమాండ్స్ పెట్టారు. అది మేము ఆఫీషియల్ లెవెల్లో కూర్చొని స్టడీ చేస్తున్నాం. కొన్నింటి మీద 1-2 కమిటీలు ఏర్పాటు చేశాం. ఉదాహరణంగా హౌస్ సైట్స్ కోసము 300 ఎకరాలు కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. అట్లాగని ఇంకొక ముఖ్యమైన డిమాండ్ ఏంటి అంటే మెడికల్ ఫెసిలిటీ మాకు గవర్నమెంట్ పాలసీ సంబంధం లేకుండా, గవర్నమెంట్ రేట్స్ ఏ విధంగా ఉన్నా కూడా మాకు గవర్నమెంట్ పాలసీ సంబంధం లేకుండా ఎంత ఖర్చు అయితే అంత ప్రైవేట్ హాస్పిటల్స్ని ఎంపానల్ చేసి క్యాష్లెస్ ఫెసిలిటీ ఏర్పాటు చేసుకోవాలి అనేది ఒక రిక్వెస్ట్. ఎంప్లాయీస్ పర్కామణి డ్యూటీలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ డెప్యుటేషన్ పర్కామణి డెప్యుటేషన్లు అన్నీ కూడా రద్దు చేయాలి అనేది వన్ ఆఫ్ ది రిక్వెస్ట్. దాంట్లో డెప్యుటేషన్ అన్నీ రద్దు చేయాలి అనేది ఫైనల్గా వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1 అక్టోబర్ డెప్యుటేషన్ రద్దు చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఈ 2 నెలల్లో వేరే ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ ఏదైతే చేయాలో పర్కామణి సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి ఆ ఏర్పాట్లన్నీ కూడా మేము చేసుకోవడం జరుగుతుంది.